గుంటూరు జిల్లా రేపల్లె మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చంద్ర సువార్త సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలలో భాగంగా ఉన్న సంక్షేమ పథకాలను గ్రామాలలో సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్లు ప్రజల వద్దకు పథకాలను తీసుకువెళ్లి వాటి గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మండలంలోని 23 సచివాలయ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమీక్ష చేయడం జరిగిందన్నారు. నవరత్నాలలో భాగమైన వైఎస్ఆర్ చేయూత, ఆసరా, పెన్షన్లు, వాహనమిత్ర, ఉపాధి హామీ పథకం అమలు తదితర ప్రభుత్వ పథకాలు పెండింగ్ లో లేకుండా సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించుకుని కంప్యూటర్లో నమోదు చేయాలని, అదేవిధంగా పరిషత్కు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులకు ఈ నెల 24వ తేదీన రేపల్లె మండల పరిషత్ కార్యాలయంలో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని అన్నారు. ఇరవై మూడు సెక్రటేరియట్స్లో 28 గ్రామాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అంటే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు, వీటితో పాటుగా అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ మన 23 సెక్రటేరియట్లో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్లు పరిశీలిస్తారు, వాటిని ఆమోదం చేస్తారు. కాబట్టి వీళ్ళ ఎలా చేస్తున్నారు, ఎంతవరకు ఉంది, పెండింగ్ ఏమైనా ఉన్నదా అనేది సమీక్షించడం కోసం ఈరోజు వెల్ఫేర్ అసిస్టెంట్తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశాము. పెన్షన్లు కానివ్వండి, రైస్ కార్డ్స్ కానివ్వండి, అలాగే కాపినేస్తో వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ బీమా, ఇంకా నవరత్నాలకు సంబంధించి అన్నీ కూడా వీళ్ళని రెవెన్యూ చేయడం జరుగుతుంది. దానికోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాము. 23 సెక్రటేరియట్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అందరూ దీనిలో పార్టిసిపేట్ చేశాను. రేపల్లె మండలంలో 19వ తారీఖున జరిగినటువంటి కౌంటింగ్లో ఎంపీటీసీ మెంబర్లు 14 మంది గెలిచిన్నారు. దాంతోపాటుగా ఒక 2 యునానిమస్ అయినాయి. 1 అభ్యర్థి మరణించడం వల్ల ఎలక్షన్ జరగలేదు. మొత్తం 17కి గాను 16 మంది ఎంపీటీసీని సెలెక్ట్ అయ్యారు. ఈ 16 మంది ఎంపీటీసీ నుంచి మన వైస్ ప్రెసిడెంట్ని, ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం. అలాగే కోఆప్టెడ్ మెంబర్ను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 24వ తారీఖు ఉదయం నుండి స్టార్ట్ అవుతుంది. ఉదయం కోఆప్టెడ్ మెంబర్ ఎన్నుక, ఇది నామినేటెడ్ పోస్టు, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు దీన్ని ఎన్నుకోవుతారు, ఎందుకంటే నామినేట్ చేయబడతారు. అలాగే మధ్యాహ్నం 3 నుంచి ఎంపీపీ ఎలక్షన్, మండల ప్రెసిడెంట్ ఎలక్షన్, అలాగే మండల వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా మధ్యాహ్నం 3 నుండి అదే రోజున జరుగుతుంది. కానీ అందరూ గమనించగలరు. ఈ సమావేశానికి అందరూ అంటే సభ్యులందరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. వీరందరికీ కూడా ఆల్రెడీ నోటీసులు ఇష్యూ చేశాము. మీటింగు ఈ సమావేశానికి హాజరు కమ్మని చెప్పేసి అందరికీ నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారిని, అలాగే ఎంపీ గారిని, రాజ్యసభ సభ్యుల వారిని, అలాగే ఎంపీ నందిగం సురేష్ గారిని, వీరందరినీ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించాము. వీరందరూ ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నారు.